హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లు కుమార్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, రిలేస్ గురించి చెప్పండి బ్రో అని చెప్పి కామెంట్ పెట్టాడు. దాంతో దట్టు ఏంటంటే, మో రిలే, ఇంపిడెన్స్ రిలే అండ్ డిఫరెన్షియల్ రిలే చెప్పమన్నాడు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు వచ్చేసి డిఫరెన్షియల్ రిలే చెప్పాను. ఇవాళ ఈ టాపిక్ వచ్చేసి ఇంపిడెన్స్ రిలే గురించి చెప్తాను. అసలు ఇంపిడెన్స్ రిలే అంటే ఏంటి, దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, దాని యొక్క బ్రీఫ్ ఆపరేషన్ ఏంటని ఇన్ డెప్త్గా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, బ్రీఫ్గా చెప్తున్నాను నేను. ఇన్ డెప్త్గా ఎందుకంటే చాలా మ్యాటర్ ఉంటుంది దాంట్లో. సో కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తాను. డయాగ్రామ్ వేసుకొని మీకు ఒక్కోటి కాన్సెప్ట్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియో స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇంపిడెన్స్ రిలే అంటే ఏంటి, దాంట్లో కాంపోనెంట్స్ ఏముంటాయని చెప్తాను. బేసిక్గా ఏంటంటే, ఇంపిడెన్స్ రిలే అనేది ఇది ఒక టైప్ ఆఫ్ రిలే ఫ్రెండ్స్. ఇది ఏం మెజర్ చేసిద్ది అంటే, ఇంపిడెన్స్ని మెజర్ చేసిద్ది అంటే ఇంపిడెన్స్. సో కాబట్టి ఇంపిడెన్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటి, జెడ్. అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అండ్ ఇండక్టెన్స్ ఉండడం వల్ల. సో కాబట్టి మనం జెడ్ అని చెప్పి అంటాము. సో ఇప్పుడు ఏంటంటే, నేను ఒక జనరేటర్ని తీసుకున్నాను. జనరేటర్ నుంచి సప్లై వెళ్తుంది. సప్లై వెళ్ళిన తర్వాత ఒక సర్క్యూట్ బ్రేకర్ అండ్ ఇక్కడ ఒక సర్క్యూట్ బ్రేకర్ ఉంది అండ్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు నా జనరేట్ చేసిన పవర్ అంతా వెళ్తూ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదేమో కరెంటు ట్రాన్స్ఫార్మరు, ఇదేమో పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని ఇన్ ద సిరీస్గా సిరీస్లో కనెక్షన్ చేస్తారు అండ్ పీటీనేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ కాబట్టి మెజర్ చేసింది వోల్టేజ్ కాబట్టి ప్యారలల్లో కనెక్ట్ చేస్తారు. ఇదేమో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని కరెంట్లో కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ సిరీస్లో కనెక్షన్ చేస్తారు. సో సిబి అంటే సర్క్యూట్ బ్రేకరు, ఏ బి అనేది పాయింట్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే, మన ఓమ్స్ లా ప్రకారంగా నేను ఏంటంటే ఓమ్స్ లాని తీసుకుంటున్నా. బేసిక్గా ఓమ్స్ లా ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, లేకపోతే ఆర్ ఈక్వల్ టు వి బై ఐఈ. సో నేను ఓమ్స్ లాని రెఫరెన్స్ చేసుకొని మీకు ఈ కాన్సెప్ట్ని బ్రీఫ్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఇంపిడెన్స్ రిలే అనేది ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ నుంచి సప్లై వెళ్తుంది, ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు వెళ్తుంది. నాకేమవుతా అంటే, ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్ గుండా, అంటే సర్క్యూట్ బ్రేకర్ని నేను ఓపెన్ చేశాను అనుకోండి, సప్లై ఏం ఫ్లో అవ్వదు. సర్క్యూట్ బ్రేకర్ని నేను ఇన్ కేస్ క్లోజ్ చేశాను అనుకోండి, సప్లై అనేది వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏముంటుంది, నాకు కరెంట్ సిటీ కాబట్టి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి నాకు కరెంట్ని మెజర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇటు పక్కకు వస్తే, ఇటు పక్కకు వచ్చిన సప్లై ఏది, ఇక్కడ వోల్టేజ్ అంటే పీటీ అంటే ఏంటి, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఇది ఏం మెజర్ చేసిద్ది అంటే వోల్టేజ్ని మెజర్ చేసింది. సో కాబట్టి ఒక పక్కేమో కరెంట్ని మెజర్ చేసింది, మెజర్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క వోల్టేజ్ని కూడా, వోల్టేజ్ని కూడా మెజర్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి బోత్ కరెంట్ని అండ్ వోల్టేజ్ని మెజర్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఫాల్ట్ ఇక్కడ అక్కరైంది అనుకుందాం, అంటే ఈ ప్లేస్లో నాకు ఫాల్ట్ అక్కరైంది. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నాకు ఇంపిడెన్స్ రిలే జెడ్ అనేది, ఇంపిడెన్స్ అంతా ఇది జెడ్ అనుకుంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడెక్కడో నాకు ఫాల్ట్ అక్కరైంది, ఫాల్ట్. సో కాబట్టి నేను దాన్ని ఏమనుకుంటున్నా అంటే ZF అనుకుంటున్నా, అంటే ZF అంటే ఏంటి, ఫాల్ట్ ఇంపిడెన్స్ అని. అంటే ఈ ప్లేస్లో నాకు ఒక ఫాల్ట్ అక్కరైంది, అక్కడ ఏదైనా వైర్ కట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక వైర్ దానిపైన పడి ఉండొచ్చు, ఏదైనా వేరే రీజన్స్ వల్ల కావచ్చు. అప్పుడేమవుతుంది అంటే, ఇప్పుడైతే నాకు ఇక్కడ ఫాల్ట్ అక్కరైందో, నాకేమవుతుంది ఫాల్ట్ అక్కడైనప్పుడు అక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ లాగా ఫ్లో అవుతుంది కరెంటు. సో అప్పుడు కరెంట్ నాకేమవుతున్నట్టు, ఫాల్ట్ ఎక్కడైతే హై కరెంట్స్ నాకు ఫ్లో అవుతాయి. సో కాబట్టి హై కరెంట్స్ నాకు ఎప్పుడైతే ఫ్లో అవుతుందో, సో నేను మళ్ళీ ఈ ఫార్ములా దగ్గరకు వస్తున్నాను. కరెంట్ ఇప్పుడు యాక్చువల్గా అయితే జెడ్ కదా, ఇంపిడెన్సే కదా నేను క్యాలిక్యులేట్ చేసేది. ఇంపిడెన్స్ రిలే ఏం చేసేది అంటే, ఇంపిడెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. ఎప్పుడైతే నాకు కరెంట్ ఇంక్రీజ్ అవుతుందో, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, జెడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో నాకు ఇంపిడెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కేస్ ఇంకో రకంగా చెప్తాను చూడండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఐ కదా, ఎప్పుడైతే ఇంపిడెన్స్ పెరుగుతుందో ఆటోమేటిక్గా కరెంట్ తగ్గిపోతుంది. సో కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఒకటి పెరుగుతే ఇంకోటి తగ్గుతుంది. సో సేమ్ అదే కాన్సెప్ట్తో నేను చెప్పేది. ఇప్పుడు నాకు ఎప్పుడైతే హై కరెంట్స్ ఫ్లో అయ్యిందో, హై కరెంట్స్ ఫ్లో అవ్వడం అంటే నాకు ఏది, ఈ ఫ్యాక్టర్ చూడండి, హై కరెంట్స్ నాకు ఫ్లో అయింది అంటే కరెంట్ వాల్యూ ఎక్కువ అంటే నాకేమవుతుంది, ఇంపిడెన్స్ వాల్యూ తగ్గిపోతుంది. ఈ ఇంపిడెన్స్ రిలేలో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పర్టికులర్ వాల్యూ సెట్ చేస్తారు. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రీఫ్గా ఒక వాల్యూని అనుకుంటున్నా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఓమ్స్ అనుకో, అంటే పెట్టుంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్లో.
సో 10 ఓమ్స్ సెట్ చేశారనుకోండి, కరెంట్ ఫ్లో ఎక్కువ జరిగింది. సో జెడ్ ఏమవుతుందంటే అప్పుడు నాకు ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే 5కో లేకపోతే 3కో లేకపోతే 2కో లేదంటే 7కో ఏదైనా కావచ్చు, వాల్యూ నాకేమవుతుంది తగ్గి ఉంటుంది. తగ్గినప్పుడు నాకేంటంటే వీళ్ళు సెట్టింగ్ చేసిన వాల్యూ, అంటే ఈ రిలేలో సెట్ చేసిన వాల్యూ ఎంత అంటే నాకు వచ్చేసి 10 ఓమ్స్, అంటే నాకు ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు నాకున్న ఇంపిడెన్స్ వాల్యూ ఎంత అంటే 7 ఓమ్స్. సో కాబట్టి జెడ్ కంటే జెడ్ ఇప్పుడు జెడ్ అనేది నార్మల్ కండిషన్, జెడ్ఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫాల్ట్ కరెంట్, ఫాల్ట్లో వచ్చినప్పుడు నాకు వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడేమో 7 వచ్చింది ఇక్కడేమో 10 వచ్చింది. సో ఈ రెండు నాట్ ఈక్వల్, 7 డస్ నాట్ ఈక్వల్ టు 10, ఎందుకంటే ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు నాకు ఈ ఓమ్స్ ఉంటే ఫాల్ట్ కానప్పుడు నాకు సెట్ చేసిన వాల్యూ ఇది, సెట్ చేసిన వాల్యూ కంటే దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి, అంటే డిఫరెన్స్ వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే డిఫరెన్స్ వస్తుందో, సెట్ చేసిన ఇంపిడెన్స్ వాల్యూ కంటే ఆ డిఫరెన్స్ వస్తుందో, డిఫరెన్స్ నాకు వచ్చినప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ రిలే ఆపరేట్ అవుతుంది. ఈ రిలే ఆపరేట్ అయినప్పుడు దీని దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే సర్క్యూట్ బ్రేకర్ ఉంటుందో ఆ సర్క్యూట్ బ్రేకర్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది ఈ యొక్క ఇంపిడెన్స్ రిలే. ఎప్పుడైతే ఆ సర్క్యూట్ బ్రేకర్కి ఈ యొక్క ఇంపిడెన్స్ రిలే యొక్క సిగ్నల్ ట్రాన్స్ఫర్ అయిందో వెంటనే ఈ సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది అంటే ఫాల్ట్ ఎక్కడైతే అక్కడ ఉంటుందో ఆ దగ్గరలో ఉన్నటువంటి సర్క్యూట్ బ్రేకర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం, ఇన్ కేస్ ఎగ్జాంపుల్గా ఈ ఫాల్ట్ అక్కడైంది ఇక్కడ కదా, దీనికి ఏమో డిస్టెన్స్ చాలా ఉంది, దీనికి ఏమో డిస్టెన్స్ కొంచెమే ఉంది. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ దీంట్లో సర్క్యూట్ బ్రేకర్కి ఈ యొక్క రిలే సిగ్నల్ పంపిస్తే కనుక నాకు వెంటనే ఈ సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది అంటే ఫాల్ట్ అక్కర్ అయినట్టుగా నాకు ఇంపిడెన్స్ రిలే చెప్పింది. సో కాబట్టి నేను ఆపరేట్ అవ్వాలి అనుకుని సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది అంటే ఓపెన్ సర్క్యూట్ చేసిద్ది. సో కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేస్తే అప్పుడేమవుతుంది, నాకు కరెంట్ అనేది ఐ మీన్ సప్లై అనేది నాకు ఏదైనా కావచ్చు, కరెంట్ కావచ్చు లేకపోతే వోల్టేజ్ కావచ్చు, నాకు ఫ్లో అవ్వదు సప్లైలో, ఐ మీన్ ఈ యొక్క ఓపెన్ సర్క్యూట్లో నాకు కరెంట్ ఫ్లో కావదు. సో కాబట్టి హై కరెంట్స్ నుంచి నాకు ఎక్విప్మెంట్ని అంటే టోటల్ ఇటుపక్క ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని నేను సేఫ్ చేసినట్టే. సో కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఇంపిడెన్స్ రిలే అనేది వర్క్ అవుతుంది. దీనికి యాక్చువల్గా అయితే ఒక చిన్న ఈక్వేషన్ లాంటిది ఉంది ఫ్రెండ్స్, మీకు కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా దానికి కూడా పర్టికులర్ ఈక్వేషన్స్ని అంటే టార్క్ ఈక్వేషన్ లాగుంది ఆ టార్క్ ఈక్వేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది. సరే బ్రీఫ్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఇంపిడెన్స్ రిలే అంటే దీంతో మెయిన్గా మెజర్ చేసేది ఇంపిడెన్స్ చేస్తుంది, అంటే ఇంపిడెన్స్ అంటే ఏంటి జెడ్. ఆ జెడ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇంపిడెన్స్ రిలేలో సమ్ సర్టెన్ వాల్యూ పెడతాడు, ఆ సర్టెన్ వాల్యూ కంటే ఎక్కువ లేకపోతే తక్కువ వస్తే ఈ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఆ రిలే ఆపరేట్ అయినప్పుడు నాకేమవుతుందంటే దాని దగ్గరలో ఉన్నటువంటి సర్క్యూట్ బ్రేకర్కి ఈ యొక్క రిలే సిగ్నల్ పంపిస్తుంది. సిగ్నల్ పంపించిన తర్వాత ఆ సర్క్యూట్ బ్రేకర్ ఆ యొక్క ఇంపిడెన్స్ రిలే నుంచి వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఈ సర్క్యూట్ బ్రేకర్ తీసుకొని ఈ సర్క్యూట్ బ్రేకర్ ఆపరేట్ అయిన తర్వాత సర్క్యూట్ని ఓపెన్ చేసింది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇంపిడెన్స్ రిలే యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, నేను ఇన్డెప్త్గా ఎట్లలేదు బ్రీఫ్గా చెప్తున్నా. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇందులో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇన్ కేస్ నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి GroupTom9121 అని చెప్పి టైప్ చేయండి, నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది, నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో కాబట్టి వీడియోలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.